నెల్లూరు ప్రపంచంలో ఎక్కడ కూడా నెల్లూరు గోరింటాలు ఇష్టపడతారు ఈ దేశాన పోయినా కూడా మన నెల్లూరు వాడు దుబాయ్లో కూడా హోటల్ ప్రారంభించారు బెంగళూరులో కూడా నాగార్జున హోటల్ నెల్లూరు అతనే మైసూరులో కూడా తిరుమల నెల్లూరు వారు ఎవటప్పుడు అడిగారు అలాగే అభిరుచి హైదరాబాద్ మీరందరూ కూడా నెల్లూరు నుంచి పోయినవాళ్ళే నెల్లూరు పోయడం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందం ఈరోజు చదువుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఇలా అమెరికాకి అటు వెళ్ళి నెల్లూరుకు వస్తే వాళ్ళు ముందు హోటల్కి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ ఇంటికి పోతారు అంటే అంత ఇష్టమైన భోజనం పడిపోయి నెల్లూరు అనేది ఒక ప్రత్యేకత ఉంది ఆ ఉద్దేశంతోనే శ్రీనివాసులు గారు ఏ శ్రీనివాసులు గారు కుమారుడు రోహిత్ గారు రెడ్డపరెడ్డి కుమారుడు ప్రశాంత్ గారు వీరందరూ కలిసి వాళ్ళకి రెస్టారెంట్ ప్రకృతి అంటే క్యూస్ యొక్క బాగుంట్లో ప్రారంభిస్తారు ముఖ్యంగా మనకి అనేక రెస్టారెంట్ నెల్లూరులో ప్రారంభించవచ్చు కానీ ఈ రెస్టారెంట్లో ప్రత్యేకత సెంట్రల్ కిచెన్ అంటే మాస్టర్ తయారు చేసేది మీరు చూస్తూ ఉండొచ్చు ఎలా తయారు చేస్తారు ఎంత డీటెయిల్ తయారు చేస్తారు అది ఎలా ఉంది ఐటమ్ అనేది మీరు చూస్తూ మా తయారు చేసిన ఐటమ్ ఎత్తనొచ్చు ఒక నెల్లూరులో మొట్టమొదటిసారిగా ప్రకృతి రెస్టారెంట్లో ప్రారంభిస్తారు అదే కాకుండా నెల్లూరులో లేని ఐటమ్స్ అంటే ఇప్పుడు బెంగళూరులో నుంచి మాస్టర్స్ వచ్చారు అన్నీ సిటీ ఐటమ్ కోడి పలావ్ అంటే మన బిర్యానీ దమ్ బిర్యానీ కానీ ఇక్కడ వైట్ రైస్ మీద గ్రేవీ వేసి కోడి పలావ్ మొత్తం వెరైటీస్ అలాగే సూప్స్ కానీ అలాగే మటన్ కబాబ్స్ కానీ అంటే ఇటువంటి వెరైటీస్ కూడా నెల్లూరులో లేని విధంగా రొటీన్గా కాకుండా ఫుడ్ కాకుండా కొత్తగా చేయాలని ఉద్దేశంతో బెంగళూరులో ట్రైనింగ్ అయ్యి బెంగళూరు మాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ చేయిస్తారు రొటీన్గా మనం వెళ్తుంటామని రెస్టారెంట్కి కానీ ఈ రెస్టారెంట్ ప్రత్యేకత నెల్లూరులో లేని ఫుడ్ వెరైటీగా చేయాలని ఉద్దేశంతో ప్రసాద్ రోహిత్ కష్టపడి సుమారు ఒక 5-6 ట్రైనింగ్ తీసుకొని ఈ రెస్టారెంట్ ప్రారంభిస్తారు తప్పకుండా సింహపురి ప్రజలు ఎంతో మంచి మనసుల వాళ్ళు ప్రతి రెస్టారెంట్ ప్రారంభానికి ఒక కొత్తదనం కావాలి ఈ కొత్తదనంతో ఈ రెస్టారెంట్ ప్రారంభిస్తారు కాబట్టి రేపు ప్రారంభం అవుతుంది ప్రారంభం రోజున అందరికీ డిస్కౌంట్స్ 10% అలాగే ఒక రెడ్ బాటిల్ పోటీ కూడా ఏర్పాటు చేస్తారు తప్పకుండా వచ్చి ఈ బాగుంటుంది పిక్స్ కోర్టు అవెన్యూలో ప్రారంభమే ప్రకృతి రెస్టారెంట్కి తప్పకుండా మీరు ఆశ్రయించాలి ముఖ్యంగా కొత్తదనం కంటే ఈ పెట్టుబడి సిటీలో పెడితే ఎంతగానో రెట్టింపులు చదవచ్చు కానీ నా ఊర్లో నేను పుట్టిన ఊళ్ళో చేయాలని ఉద్దేశంతోనే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయటం ఒకే విధంగా పెద్ద హాలు అలాగే పార్టీషన్ ముఖ్యంగా మిని ఫంక్షన్ హాల్ బర్త్డే ఫంక్షన్కి లేదా చిన్న చిన్న పార్టీస్ యొక్క మిని ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సింహపురి తప్పకుండా ఈ రెస్టారెంట్ ప్రోత్సహించి ఆ బిడ్డల్ని మీరు ఆశ్రయించాలని కోరుకుంటాను అలాగే మీకు ఏదైనా కూడా కొత్తదనం కావాలని వాళ్ళు తెలియజేసినా కూడా ఆ తెలియజేసే విధానాల్లో వాళ్ళు మార్పులు చేసి తీసుకొస్తారు కాబట్టి సింహపురి తప్పకుండా ఈ ఆశ్రయం నుంచి రెస్టారెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను ఎందరు ప్రజలకు మంచి రుచి మంచి టేస్ట్ అన్ని కలిపిన ఒక మంచి ఆహారాన్ని అందించాలనేసి మేము రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది గత 6 నెలలుగా మా ఇద్దరు శ్రమ మా కృషి ఇంకా ఈ కరోనా వల్ల మేము తీసుకున్న జాగ్రత్తలు మేము ఇవన్నీ చూసుకొని వాటిని ఎలా అధిగమించాలి ఈ టైంలో నెల్లూరులో కానీ బయట కానీ వేరే ఊళ్ళో కానీ రెస్టారెంట్లు అంటే కొంచెం వెళ్ళడానికి భయపడే జనాలు మన దీక్షకులు అయితే మన జనాలు అయితే వాళ్ళు భయపడుతూ ఉన్నారు మా దగ్గర నీట్గా శానిటైజ్ చేసే ప్రతిసారి మేము శానిటైజ్ చేస్తున్నాం ప్రతి కిచెన్ స్టాఫ్ని శానిటైజ్ చేసే లోపలికి ఆలోచిస్తాం శానిటైజ్ చేసి పంపిస్తాం వాళ్ళ ఆరోగ్యం మా కస్టమర్ల ఆరోగ్యం అందరికి మా పనితో మేము తీసుకుంటున్నామంటే మా కిచెన్ స్టాఫ్ సర్టిఫైడ్ స్టాఫ్ కాజులో పనిచేసిన స్టాఫ్స్ని మంచి స్టాఫ్ని ఏర్కొని తీసుకొని మన నెల్లూరు ప్రజలకి మంచి ఆహారాన్ని అందించాలనే ధ్యేయంగా మేము కోరుకుంటున్నాము రేపు 18వ తారీఖు మేము ప్రకృతి మంచి డిజైన్ రెస్టారెంట్ బాగుండాలి అని తెలుసుకోవడం అవన్నీలో ఓపెన్ చేస్తున్నాము మా టేస్ట్ని మా అంబియన్స్ని మేము ఇస్తున్న హాస్పిటాలిటీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను సెలవు చేస్తున్నాను మేము కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ మీ అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మంచిగా హైజీనిక్ ఫుడ్
आरोग्या अभी सर चूस रेस्टारेंट ओपन चुनाव क्रोत क्रोत ईटम्स चिट्टी ईटम्स सिज़्ज़लर्स फ्राइड राइस डेजर्ट्स